పాయింట్ నేను ప్రతి జీవిని సమానంగా చూస్తాను అందుకని గేదెల్ని కూడా దానికి ఉన్న రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి ఎందుకంటే మనం మాక్సిమం వాటి మీదే డిపెండ్ అవుతాం అందులో తప్పేంటి మిమ్మల్ని అలా పోలిస్తే మీరు ఊరుకుంటారా ఆఫ్ కోర్స్ నాకు నో ప్రాబ్లం నాకు గేదె అంటే నాకు చాలా గౌరవం మిమ్మల్ని ఇప్పుడు పరాన్న జీవిలో చాలా సార్లు నేను దొన్నపోతుంది కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ ఆవురుకన్నా ఎక్కువ నేను గేదెని పూజిస్తాను సంబంధించి ఒక ఇప్పటి వరకు అసలు కనీ విని ఎరుగుని ఒక పందాన్ని మీరు తీసుకొచ్చారు 25 రూపాయలు చెల్లించమని ట్రైలర్ని చూడమని ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఎందుకు నేను స్పెషల్ కాబట్టి అందరికీ వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ వీడు వేరేగా ఆలోచిస్తాను కాబట్టి ప్రపంచ సినిమా చేతులు ఎవరు ఎప్పుడు ట్రైలర్ పెట్టలేదు మనం పెడితే ఏం చేద్దాం చూద్దాం అని ఐడియా వచ్చింది ఐడియాని ఇంప్లిమెంట్ చేశాను అంతే ఎంతవరకు సక్సెస్ అవుతుంది సూపర్ సక్సెస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింక్ పార్టీలు సెక్స్ పార్టీలు తప్పిస్తే వేరే పార్టీల గురించి నేను ఎప్పుడు ఆలోచన నాకున్న ఒకే రెండు పార్టీలు డ్రింక్ పార్టీలు సెక్స్ పార్టీలు మిగతా పార్టీలుగా నాకు సంబంధమే లేదు సో ఇప్పుడు మనం ఒక సివిలైజ్ కంట్రీలో బతుకుతున్నాం సివిలైజ్ కంట్రీలో ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన అభిప్రాయం గురించి మాట్లాడుతున్నారా మీరు సివిలైజేషన్ అన్నా లీగల్ మనిషి మీరు ఎప్పుడు చూడడం మీ సినిమా అసలు ఎవ్వరూ అసలు విడుదల కానివ్వకుండా అడ్డుకుంటాం అంటే మీరు ఏమైనా పోరాటం చేయడానికి సిద్ధంగా అడ్డుకుంటా అండి అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఎవరు ఆపలేరు ఇంకొకసారి అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఎవరు ఆపలేరు భూమిని గుండ్రంగా తిరగకుండా ఎవరు ఆపలేరు రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ అవ్వకుండా ఎవరు ఆపలేరు నేను ఎవరెవరు ఒక పాపులర్ పర్సన్ అయితే వాళ్ళ మీద నేను కామెంట్ చేస్తాను నరేంద్ర మోడీ మీద చేస్తాను ఉద్ధవ్ ఠాక్రే మీద చేస్తాను డొనాల్డ్ ట్రంప్ మీద చేస్తాను నా మీద నేను చేసుకుంటాను ప్రతి ఒక్కరు ఎవరెవరైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నారో వాళ్ళ మీద నా ఒపీనియన్ అప్పుడు జరుగుతున్న ఒక దాని మీద ఒక సటైర్ లేకపోతే చేస్తాను అది అది నా నేచర్ అది ఫిక్షనల్ పీపుల్ మా వాళ్ళు ఎవరన్నా పోలి ఉంటే అది కేవలం ప్రమాదవశాత్తు యాదృచ్ఛికం Cheating, cheating, yes.